మైనర్ బాలికను టీడీపీ నాయకుడు వేధింపులకు గురిచేయడంతో ఆ బాలిక ఆ వేధింపులు భరించలేక అపార్ట్మెంట్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మైనర్ బాలిక ఆత్మకు శాంతి చేకూరాలని విశాఖ జిల్లా సబ్బవరం మూడు రోడ్ల జంక్షన్ లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిన్న విజయవాడలో ఒక మైక్ ఒక టీడీపీ నాయకుడు యొక్క లైంగిక వేధింపులు తాళలేక ఒక సూసైడ్ నోట్ రాసి మరి అదే అపార్ట్మెంట్లో నుంచి దూకి చనిపోయినటువంటి పరిస్థితి వాళ్ళు నిజంగా మనసుని ఎంతో కలిచివేసినటువంటి సందర్భం. చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల్లో ఉండాలి అని చెప్పి అనుకోని ప్రజల్లో మంచి చేయడం మానేసి ఈ రకమైనటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడడం అన్నటువంటిది కేవలం టీడీపీ నాయకులకు మాత్రమే. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ ఏ రోజు కూడా మహిళల పట్ల గౌరవించినటువంటి సందర్భాలు మనం చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం మాట్లాడుతుంటే నిజంగా ఒక్కొక్కసారి నవ్వొస్తుంది. ఆయన నేరుగా చెప్పారు పత్రికా సమావేశంలోనే, ఆడలు మగబిడ్డను కంటారంటే అత్త వద్దంటుంది, అంటే ఆడబిడ్డను వద్దు అనే సందర్భం కూడా ఆయన మాట్లాడిన సందర్భాలు. అంతేకాకుండా ఒక మహిళ ఎంఆర్ఓ అని చుట్టూ పట్టుకొని రోడ్డు మీద ఈడ్చుకొని వెళ్ళినటువంటి సందర్భంలో కనీసం ఆ ఎమ్మెల్యే మీద చర్యలు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. ఇదే పెందుర్తిలో మరి జరిపోతుల పాలనలో ఒక దళిత మహిళని నాటి రోడ్డు మీద వ్యవస్థను చేసినటువంటి సందర్భాలు చూస్తాం. ఈరోజు నేరుగా మనం చూస్తే ఈ టీడీపీ నాయకులకి మహిళల పట్ల అసలు ఎంత మాత్రం కూడా గౌరవం లేదు అనేటువంటిది దాటితలం అవుతుంది. ముఖ్యంగా లోకేష్ తాలిక ఫోటోలు కూడా మనం చూస్తున్నాం ఈ మధ్యన, పక్కన అర్ధనగ్నంగా అమ్మాయిల్ని పెట్టుకొని ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో ఎలా హల్చల్ అవుతున్నాయి అంటే యదా రాజా తదా ప్రజ. ఎలా అయితే నీ నాయకుడు ఉన్నాడో అదే రకంగా కార్యకర్తలు కూడా పూర్తిగా మహిళల్ని అగౌరవపరుస్తూ వాళ్ళని ఈ విధంగా లైంగికంగా బాధించి వాళ్ళ మైనర్ బాలిక ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి బాలిక ఒక హుందైనటువంటి కుటుంబం నుంచి గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి ఈ రకంగా ఆత్మహత్య చేసుకోవడం అన్నది చాలా దురదృష్టకరం. ఎవరైతే ఆ టీడీపీ నాయకుడు ఉన్నాడో